విశాఖపట్నం జిల్లా అరకులోయ మండలం ఎస్టీ కమిషన్ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా అరకులోయ నియోజకవర్గంలో అడుగు పెడుతున్న కుంభా రవిబాబుకి దీంసా నృత్యాలతో బాజా భజంత్రులతో గౌరవ ఎమ్మెల్యే శెట్టి పాల్గొన ఘనంగా స్వాగతం పలికారు. తదనంతరం అభినందన సభను ఏర్పాటు చేశారు. అరకులోయ నియోజకవర్గం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్టీ కమిషన్ బాధ్యతలను స్వీకరించిన కుంభా రవిబాబుకి గత 4 నెలల క్రితం అభినందన సభ ఏర్పాటు చేయవలసిన ఉన్నారని కోవిడ్ కారణంగా ఆలస్యమైనందని పేర్కొన్నారు. ఆలస్యమైన ఈ అభినందన సభలో జడ్పీ చైర్పర్సన్ జడ్పీటీసీలు ఎంపీటీసీలు సభకు హాజరు కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎస్టీ కమిషన్ ఇచ్చినప్పటి నుంచి మన అరకులో మరి గ్రాండ్ గా సభ ఏర్పరచుకుందామని ఎదురు చూస్తున్నాం. కానీ ఈ కోవిడ్ కారణం వల్ల అలాగే సార్ కూడా కోవిడ్ అటాక్ అవడం వల్ల ఇది ఇంతవరకు డిలే అయింది. డిలే అయినా సరే ఈరోజు మరి ఈరోజు ఆనాడు చేసుకుని ఉంటే మరి జడ్పీ చైర్పర్సన్ ఉండకపోతున్నాం. మరి ఈరోజు అందరూ నిండుగా ఉంది సభ అంతా అందరితో నిండుగా ఉండి మరి ఈరోజు మీకు సన్మానం చేసుకోవడం నిజంగా మా అదృష్టం అని భావిస్తున్నాం. మరి ఈరోజు మరి ప్రతి ఒక్కరూ సార్ గురించి చెప్పడం జరిగింది. గౌరవనీయులైనటువంటి జిల్లా చైర్పర్సన్ సుభద గారు, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వివిధ మండల నుంచి వచ్చినటువంటి నాయకులారా, కార్యకర్తలారా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. 3-4 నెలల క్రితం జరగవలసినటువంటి ప్రోగ్రాం లేట్ అయినా సరే చాలా పెద్ద స్థాయిలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నా ఆలోచనలో మమేకం కావడానికి భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు మాట్లాడారు వేదిక మీద పెద్దలు, అలాగే జడ్పీటీసీలకి, ఎంపీపీలకి, అలాగే మండల అధ్యక్షులకి, అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పెద్దలకు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అలాగే మరి రేబాబు గారి అభిమానులు మిత్రులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను.